2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల్లో సాచురేషన్ మోడ్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలన్నీ కూడా పింఛన్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ అమ్మ ఒడి పథకం కానీ రైతు భరోసా కానీ అట్లాగే ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా ఆఖరికి ఆయనకి ఓటైన వాళ్ళకు కూడా సంక్షేమ పథకం దాని ప్రతిఫలం అందాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషకరం. అదే విధంగా గన్నవరం నియోజకవర్గంలో కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు వీటి ఫలితాలు వీటి ప్రయోజనాలు లబ్ధిదారులకు చేకూరటానికి సాచురేషన్ మోడ్లో చేరటానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా ఇప్పుడు కరోనా వచ్చి ప్రజలు రాకపోకలు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో రెండోది కరోనానే కాక ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా మండల ఆఫీసులకి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్కి వీటన్నిటికీ తిరగకుండా వాళ్ళ శ్రమ తగ్గించడం కోసం వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఇబ్బందిని చెప్పినట్టయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసాం. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడైన నా ఆఫీసులో 0866-24-28666 ఈ నంబర్కి ఓ 30 లైన్లు డెడికేటెడ్ లైన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఒకేసారి నియోజకవర్గంలో 30 మంది మాట్లాడవచ్చు. ఏ రోజైనా సరే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే మాకు రేషన్ కార్డు రాలేదనో లేకపోతే మాకు పింఛన్ రాలేదనో లేకపోతే వచ్చేది ఆగిపోయిందనో లేకపోతే ఇళ్ల స్థలం లేదనో ఇల్లు లేదనో లేకపోతే రైతు భరోసా పడలేదనో లేకపోతే అమ్మఒడి పథకం డబ్బులు రాలేదనో లేకపోతే మిగిలిన పనులు కూడా ఏదున్నా కూడా ప్రత్యక్షంగా రాకుండా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చేసినట్టయితే వాళ్ళకి బిల్లు పడదు. ఆ బిల్లు కూడా ఫ్రీగా అంటే వాళ్ళు ఉచితంగా కాల్ చేసి వాళ్ళ సమస్య చెబితే అది సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని సత్వరం పరిష్కారం చేయడం కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ని వాడుకున్నట్టయితే మధ్య దళారీలు కానీ అట్లాగే అవినీతిని కూడా తగ్గించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే ఈ సంక్షేమ పథకాలు మీకు అందిస్తామని చెప్పి అనేక మంది వీటి పేరు చెప్పి డబ్బులు దండుకునే వాళ్ళు తయారయ్యారు, వాళ్ళు కూడా మినిమైజ్ అయిపోతారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అది అంటే కొంతమంది ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఇట్లా డబ్బులు వసూలు చేయటం లేకపోతే మీకు ఇప్పిస్తామని వసూలు చేయటం అది జరుగుతూ ఉంది. వాటన్నిటిని అరికట్టడానికి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అసలైన లబ్ధిదారులకి కరప్షన్ లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఇవి చేరటం కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ 2428666-0866-24-28666 ఈ నంబర్ని వాడుకోవాల్సిందిగా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇది పోస్టర్ కూడా వేపిస్తా, పోస్టర్ వేపించి ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు ఈ టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లే చేపిస్తాను.